అద్దంలో ప్రతిబింబాలు ఎట్లా ఉంటాయో ఆ జగన్మాతలో కూడా సకల జగత్తు ప్రతిబింబిస్తుంటుంది. అద్దం యొక్క ప్రకాశమే ప్రతిబింబాలకు ప్రకాశమైనట్లుగా జగత్తు యొక్క ప్రకాశం అంతా కూడా ఆ తల్లి యొక్క ప్రకాశమే. ఈ జగత్తులో నీవు నేను ఇతరులు దృశ్యాలను చూస్తూ ద్రష్టలుగా ఉన్నాం, అంటే సీయర్స్, చూసేవాళ్ళుగా ద్రష్టులుగా ఉన్న వీళ్ళందరూ కూడా దృశ్యాలతో సంబంధం లేకుండా వాటిని గ్రహించకుండా దృక్కుమాత్రంగా ఉన్నప్పుడు అందరి యొక్క స్వరూపం శుద్ధ చైతన్యమే అవుతుంది. నిద్ర యొక్క దృష్టాంతాల నుంచి దీన్ని మనం గ్రహించవచ్చు. నిద్రలో ఏ ద్రష్ట కూడా ఏ దృశ్యాన్ని గ్రహించటం లేదు. అందువల్ల అప్పుడు ఈ ద్రష్టలందరూ కూడా సమానమైన స్థితిలోనే ఉంటారు. నిద్రలో రాజ్యం కనపడదు కాబట్టి రాజుగారు నేను రాజుని అని అనుకోవటంలా, అదేవిధంగా పేదరికము తోచదు కాబట్టి పేదవాడు నేను పేదవాడిని అని అనుకోవటంలా, శరీరాలు కనపడవు కాబట్టి ఎవ్వరు కూడా నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను కుంటివాణ్ణి, నేను గుడ్డివాణ్ణి అని అనుకోవటంలా. ఇదే విధంగా జాగ్రత్త అవస్థలో కూడా స్వరూప అనుసంధానం యొక్క బలం వల్ల దృశ్యాలతో సంబంధం లేకుండా ఉన్నప్పుడు ద్రష్టులకందరికీ కూడా శుద్ధ చైతన్యమే స్వరూపం అవుతుంది. ప్రతిబింబాలు లేకపోతే అద్దం ఏ విధంగా శుద్ధంగా ప్రకాశిస్తుందో అదేవిధంగా దృశ్యాలతో సంబంధం లేనిటువంటి చైతన్యం కూడా శుద్ధంగా ప్రకాశిస్తుంది. ఈ శుద్ధ చైతన్యం మహానంద ఘనం, సాలిడ్ మాస్ ఆఫ్ అబ్సల్యూట్ బ్లిస్ అని ఇంగ్లీష్లో అంటాం. సకల జీవులు విషయభోగాల చేత ఏ ఏ ఆనందాలను పొందుతూ ఉన్నారో ఆయా ఆనందాలకన్నింటికీ అది నిలయం. అందువల్లనే దానిని అందరూ కోరుకుంటారు. దేన్ని? మహానంద ఘనాన్ని. ఆత్మస్వరూపమే సుఖం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేహాన్ని కూడా స్వరూప సుఖాన్ని కోరుకొని దాన్ని సాధనంగా వినియోగించుకుంటూ ఉన్నాడు. దేహాన్ని కష్టపెట్టి స్వర్గాదులను కోరుకుంటున్నారు అంటే దేహం కూడా స్వరూపమైనటువంటి సుఖానికి లేదా ఆనందానికి ఒక సాధనం అవుతూ ఉన్నది అన్నమాట స్పష్టమవుతుంది. విషయ సుఖాల వల్ల కలిగేటటువంటి ఆనందాలన్నీ కూడా స్వరూపానందంలో అల్పములైనటువంటి అంశాలు. నిద్ర విషయంలోనే ఇది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎవడు ఏ విషయాల వల్ల ఇంత సుఖపడుతున్నా కూడా కొంతసేపు అయిన తర్వాత దాన్ని విడిచిపెట్టి నిద్రాదేవి ఒడిలోకి వెళ్ళిపోతున్నాడు. అన్నము, పానము, స్త్రీభోగము మొదలైనటువంటి ఏ విషయంలో కూడా నిద్రలో ఉండదు. అయినా కూడా అప్పుడు నిర్విషయంగానే సుఖం కలుగుతోంది ఆ ప్రాణికి. అది యథార్థంగా స్వరూపం వలన వచ్చినటువంటి సుఖమే. అంతేగాని అప్పుడు స్వరూపం తమస్సు చేత ఆవరింపబడుతూ ఉంది. తమస్సు అంటే చీకటి, నిద్రే చీకటి. అటువంటి నిద్ర వల్ల అంత సుఖం కలుగుతూ ఉంటే ఆవరణరహితమైనటువంటి శుద్ధ చైతన్య రూపంలో ప్రకాశించే స్వరూపం వల్ల ఎంత ఆనందం కలుగుతుందో ఊహించం. చూడండి, ఆ స్వరూపానందమే లోకంలో పెద్ద పెద్ద బరువులని తల మీద నుండి దించినప్పుడు అన్నపానాది భోగ్య విషయాల వల్ల నిద్ర వల్ల కొంచెం కొంచెంగా లభిస్తూ ఉంది. ఒక నెత్తిన బరువు ఉంది, ఆ తొలగించగానే అమ్మయ్యా అంటాడు కదా. అట్లాగే అన్నం, ఇవన్నీ కూడా భోగాలు, అనుభవాల వల్ల నిద్ర వల్ల కొంచెం కొంచెంగా లభిస్తుంది. మూఢులు ఆత్మసుఖాన్నే వివిధములైనటువంటి విషయాల వల్ల కలుగుతున్నట్లుగా అనుకుంటారు. మూఢులైన వాళ్ళు హృదయాలలో మానవులకు అనంతమైనటువంటివి ఉన్నాయి వాసనలు. వాటిలో ఒకటి పైకొచ్చి దానికి సంబంధించినటువంటి కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు తక్కినటువంటి వాసనలన్నీ కూడా వెనకబడిపోతాయి. చూడండి, చాలా ఉంటాయి కోరికలు. ఏదో ఒక కోరిక ప్రబలంగా ఉన్నప్పుడు ఆ కోరిక తీరేదాకా వెంపరలాడతాం. కోరిక తీవ్రమైన కొద్దీ దుఃఖం ప్రబలిపోతుంటుంది. ఆ కోరిక తీరనప్పుడు కోరినటువంటి విషయం లభించగానే తల మీద నుండి పెద్ద బరువు దింపినట్లుగా స్వరూప సుఖమే కొద్దిగా భాషిస్తూ
మళ్ళీ మరొక వాసన వచ్చిందనుకోండి, దానివల్ల మరొక కోరిక ప్రబలిపోతుంది అనుకోండి, వెంటనే ఈ సుఖం మళ్ళా మరుగున పడిపోతుంది. కోరినటువంటి విషయం లభించంగానే కోరిక వల్ల కలుగుతున్నటువంటి తాపం పోయి మళ్ళా స్వరూప సుఖమే లేశమాత్రంగా భాషిస్తూ ఉంటుంది, కొంచెమే. కాబట్టి అందరికీ సకల విషయాల వల్ల స్వరూపమే సుఖంగా తోస్తుంది. అద్దాన్ని గురించి తెలియనంత వరకు పామరులకు ప్రతిబింబాలు ప్రత్యేక వస్తువులుగా ప్రకాశిస్తున్నట్లు అనిపిస్తుంది అద్దం గురించి తెలియకపోతే. కానీ అద్దాన్ని గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఆ ప్రతిబింబాల యొక్క ప్రకాశం అంతా కూడా అద్దానికి సంబంధించిందే అని గ్రహిస్తారు. చూడండి, అద్దము ఎన్ని ఉదాహరణలుగా చెబుతోందో. అదేవిధంగా తత్వాన్ని ఎరిగినటువంటి వాడు జగత్తులో కనిపిస్తూ ఉన్నటువంటి చైతన్యం ఆనందం అంతా కూడా తన యొక్క స్వరూపం మాత్రమే అని గ్రహిస్తాడు. మట్టిలో కుండలు మొదలైనవి, బంగారంలో ఆభరణాలు, రాతిలో విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా చిదాత్మలో జగత్తుంది. జగత్తు అసలే లేదనటం అనేది అపూర్ణమైన జ్ఞానం. అద్దం యొక్క ప్రకాశం తప్ప ప్రతిబింబాలకు వేరుగా ప్రకాశం లేదు అని తెలిసిన తర్వాత కూడా ప్రతిబింబాలు కనిపిస్తూనే ఉన్నాయి, అవి మాయం కావటంలా. అదేవిధంగా చిదాత్మ కంటే భిన్నంగా జగత్తు లేదు అని స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా జగత్తు భాషిస్తూనే ఉంటుంది, ప్రకాశిస్తూనే ఉంటుంది, కనిపిస్తూనే ఉంటుంది, అది మాయం కావటంలా. వ్యవహారంలో గోచరం అవుతున్నటువంటి జగత్తుని ఇది లేదు అని శపించినంత మాత్రమన అదేమన్నా నశిస్తుందా? కాబట్టి జగత్తు చిదాత్మలో ప్రతిబింబంలాగా ఉన్నది అనేది సత్యం. చిదాత్మలో జగత్తుంది, ఎట్లా? ప్రతిబింబంలాగా. దృశ్యము దృక్కు అను రెండింటిలో దృక్కే ఉన్నది, దృశ్యం లేదు అని అనుకుంటున్నప్పుడు దృశ్యం లేకుండా ఉండడం అనేటువంటి సంకోచం ఏర్పడుతుంది. అలా కాకుండా దృశ్యము దృక్కు యొక్క స్వరూపంగా ఉన్నది అని అనుకుంటున్నప్పుడు సంకోచానికి అవకాశం ఉండదు, అనుమానానికి తావు ఉండదు. కాబట్టి ఈ విధంగా గ్రహించడం అనేది పూర్ణ విజ్ఞానం. దృగ్గే తన యొక్క మహిమ వల్ల, తన యొక్క మహిమాతిశయం వల్ల దృశ్యత్వాన్ని పొందుతూ ఉన్నది. ఇదే సకల శాస్త్రాలకి సారం. కాబట్టి బంధం లేదు, మోక్షం లేదు, సాధకుడు లేడు, సాధనం లేదు, అఖండము అద్వయము, చిచ్చక్తి అయినటువంటి త్రిపురాదేవి ఒక్కతే భాషిస్తూ ఉన్నది. ఆమెయే అవిద్య, ఆమెయే విద్య, ఆమె బంధం, ఆమె మోక్ష సాధనం. తెలుసుకోవలసింది ఇదే, ఇంతకు మించింది ఏదీ లేదు. ఓ భార్గవ, నీకు ఈ విజ్ఞాన క్రమం అంతా కూడా మొదటి నుండి చెప్పాను. దీన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వాడు ఎక్కడా కూడా దుఃఖాన్ని పొందడు. ఈ విధంగా పరశురాముడికి దత్తాత్రేయుల వారికి జరిగినటువంటి సంవాదాన్ని చెప్పి హరితాయనుడు నారద మహర్షితో ఈ విధంగా అంటున్నాడు. ఈ కథ అంతా కూడా బ్రహ్మదేవుడి యొక్క దయ వల్ల హరితాయనుడు రచించగలిగాడు. ఆ హరితాయనుడు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారదుడికి వివరించాడు ఆయన కోరిక మేరకి. నారద మహర్షితో అంటున్నాడు హరితాయనుల వారు, ఓ మహర్షివర్య, హేతువులతో అనుభవాలతో వివరించబడినటువంటి ఈ జ్ఞాన ఖండాన్ని వింటే ఎవ్వడికైనా కూడా అజ్ఞానం వల్ల కలుగుతున్నటువంటి భ్రాంతి ఏ విధంగా నశించకుండా ఉంటుంది? దీనిని విన్న తర్వాత కూడా ఎవడికైనా భ్రాంతి తొలగిపోకుండా ఉంటే వాడు బండరాయి వంటి వాడే అని చెప్పాలి. అటువంటి వాడికి ఇక ఏ విధంగా జ్ఞానం కలగదు? ఒక్కసారి విన్నంత మాత్రాన్నే ఈ జ్ఞాన ఖండం వల్ల జ్ఞానం దృఢంగా ఏర్పడుతుంది. మందబుద్ధి కలిగిన వాడికి రెండోసారికి లేదా మూడోసారికి కానీ పాపాలు నశించి విజ్ఞానం తప్పకుండా కలుగుతుంది. అంటే మనస్సులో గట్టి సంకల్పం పెట్టుకుంటే మొదటిసారికే కలుగుతుంది, అలా కాని వాళ్ళకి రెండోసారి లేదా మూడోసారి.
ఈ గ్రంథాన్ని లిఖిస్తే రాగద్వేషాది రూపమైనటువంటి దృష్టి దోషం నశిస్తుంది. దీన్ని పూజిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. దీన్ని ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఉంటే కర్మవాసనలన్నీ నశించిపోతాయి. స్థావర జంగమాత్మకమైనటువంటి సర్వానికి ఏది స్వరూపమై ఉందో దేనిని చక్కగా విచారించి స్పష్టంగా గ్రహిస్తే మోక్షం కలుగుతుందో లేకపోతే బంధమే కలుగుతుందో ఆ చిచ్చక్తియే త్రిపురాదేవి, ఆమెయే హ్రీం అని జ్ఞానకండ సారాన్ని ముగించారు. అయితే శర్మగారు మనకి అందించినటువంటి వ్యాఖ్యానాన్ని కూడా మనం అవలోకిస్తే తప్ప మనకి పూర్తవదు. ఈ అధ్యాయాల మీద శర్మగారి యొక్క వ్యాఖ్యానాన్ని చూద్దాం. శుష్క తర్కంలో అభిమానం వల్ల ఎంత అనర్థం సంభవిస్తుందో వసుమంతుడి యొక్క వృత్తాంతంలో మనకి స్పష్టమైంది. ఆ వసుమంతుడు ఏం చేశాడు? మహాత్ములని శుష్క తర్కంతో వాదించి శాపం పొందాడు. శిష్యుడి వల్ల శాపం పొందాడు, గురువుగారు శాపించాల. వసుమంతుడు అష్టగుణి ఆక్షేపించినప్పుడు ఆయన జ్ఞాని కావటం వల్ల శుష్క తార్కిడితో ప్రసంగించడం వ్యర్థమని శాంతం వహించి ఉన్నాడు. కానీ శిష్యుడైనటువంటి కాశ్యపుడు క్రుద్ధుడై వసుమంతుడిని శాపం పెట్టాడు. అతడు శపింపగలిగాడు అంటే తపశక్తి సంపన్నుడే అని గ్రహించాలి మనం, లేకపోతే శాపానుగ్రహ శక్తి ఉండదు. అటువంటి తపస్వి ఎందుకని కోపించాడు? ఆ విధంగా కోపించడం అయుక్తమని ఎవరూ అనలా. తంగణుడు కుమారుణ్ణి మందలించినట్లుగా అష్టకుడు ఇక్కడ శిష్యుణ్ణి మందలించాల. ఎందుకని? గురువుకు అవమానం జరుగుతూ ఉంటే చూచి సహించకుండా ఉండటం అనేది ఒక సమర్థుడైనటువంటి శిష్యునికి తగింది కాదు. వసుమంతుడి యొక్క తర్కాన్ని జయించడానికి అసాధ్యమైన నిశ్చయమైంది. అటువంటప్పుడు వాదాన్ని విరమించి మౌనాన్ని వహించున్నటువంటి జ్ఞానిని, తమ ఆచార్యుణ్ణి అక్రమంగా ఆక్షేపిస్తూ ఉన్నటువంటి ఆ వసుమంతుణ్ణి నిలుపుదల చేయటానికి శపించడం తప్ప వేరే మార్గం కనపడాలి ఆయనకి, శిష్యుడికి. సమర్థుడై ఉండి కూడా గురువు అవమానింపబడుతూ ఉంటే కళ్ళప్పగించి చూస్తూ ఊరుకోవటం అనేది శిష్యుడికి అధర్మం. అధర్మం పాపం కలిగిస్తుంది. అందువల్ల అధర్మానికి వెరచి ఆ కాశ్యపుడు గురునిందను నిరోధించడం కోసం ఆ వసుమంతుణ్ణి శపించాడు. ఆ కారణం వల్ల ఎవ్వరూ కూడా కాశ్యపుణ్ణి ఆక్షేపించలే. అక్కడ చూడండి, వసుమంతుడు తనని శపించినటువంటి కాశ్యపుణ్ణి ప్రార్థించకుండా గురువైనటువంటి అష్టకుణ్ణి ప్రార్థించాలి. ఇక్కడ ప్రార్థించాడు అది గమనించాలి. అంటే గురువు యొక్క సమక్షంలో శిష్యుణ్ణి ప్రార్థించడం అసంగతం. తప్పైనా ఒప్పైనా శిష్యుడి యొక్క చర్యను చక్కబెట్టవలసిన వాడు గురువే. అందువల్ల ఆయన్ని ప్రార్థించడమే మర్యాద. అలా కాకుండా కాశ్యపుణ్ణే ప్రార్థిస్తే అతడేమంటాడయ్యా, నేను నా కోసం నిన్ను శపించలేదు, మా గురువులకు నువ్వు కష్టం కలిగించావు కాబట్టి నిన్ను శపించా, వారే అనుగ్రహింప కలుగుతారు, ఇందులో నాదేం లేదు అని చెప్పి ఉండేవాడు. అంతేకాకుండా కొందరికి పరీక్షిత విషయంలో శృంగిలాగా శపించడానికి శక్తి ఉంటుందే కానీ దాన్ని మరలించడానికి శక్తి ఉండదు. కొంతమందికి శపించడానికి ఉంటుంది, శృంగి కూడా అంతే. శపించగలిగాడు పరీక్షితుని, తండ్రి చెప్పినా నేను శాపాన్ని వెనక్కి మళ్లించలేనని చెప్పాడు. అందువల్ల వసుమంతుడు అష్టకుణ్ణే ప్రార్థించాడు. చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని, అతడు పండితులను శాస్త్రాల్లో ఓడించి తింటున్నాడని విన్నప్పుడు శాస్త్రవాదం చెయ్యాలి అని రుక్మాంగదుడు కుతూహలాన్ని పొందాడు. హేమాంగదుడు కుతూహల పడకుండా ఊరికే ఉన్నాడు. అన్నగారు బయలుదేరినప్పుడు హేమాంగదుడు అతన్ని అనుసరించాడే కానీ వద్దన్లా. మరి అది చాలా సాహస కృత్యం. ఓడిపోతే అన్నయ్య రాక్షసుడి చేత భక్షింపబడతాడు. అయినా కూడా హేమాంగదుడు అన్నయ్యని వారించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలే. ఎందుకని?
బ్రహ్మరాక్షసుడి చేత పండితులు భక్షింపబడుతున్నారని మాట విన్న తర్వాత క్షత్రియులుగా ఆ బ్రహ్మరాక్షసుని ఎదుర్కోవాల్సిన ధర్మం రాజకుమారుల మీద ఉంది. అయినా కూడా ఆ బ్రహ్మరాక్షసుతో యుద్ధం చేయడానికి వీల్లేదు. ఎందుకని? అతడు శాస్త్రవాదాన్ని నిమిత్తంగా చేసుకొని పండితులను తింటున్నాడు కాబట్టి అతన్ని శాస్త్రవాదంతోనే జయించాలి, క్షాత్రంతో కాదు. ఈ కారణం వల్ల హేమాంగదుడు అన్నయ్యని వారించల. వసుమంతుడు హేమాంగదుడితో శాస్త్రవాదానికి పూనుకోకుండా గూఢములైనటువంటి తత్వ ప్రశ్నలను అడిగాడు. శాస్త్రవాదంలో అతడు అమిత కౌశలం కలిగినవాడు, అష్టకుణ్ణి జయించినటువంటి వాడు ఆ బ్రాహ్మణుడు, ఆ బ్రహ్మరాక్షసుడు. ఇప్పుడు రుక్మాంగదుణ్ణి కూడా జయించాడు. అటువంటి వాడికి హేమాంగదుణ్ణి జయించడం అంత పెద్ద కష్టం కాదు. అయినా కూడా ఎందుకు చేయలేదు? అతడు రుక్మాంగదుడితో వాదం చేస్తూ ఉండి హేమాంగదుడి యొక్క చర్యను కనిపెడుతూనే ఉన్నాడు. అన్నగారు ఓడిపోయి పట్టుబడ్డప్పుడు హేమాంగదుడు పామరుడులాగా దుఃఖించల, ఆవేశపడలా. పైగా అతడు క్షత్రియోచితంగా నన్ను కూడా వాదంలో జయించి మా అన్నయ్యతో కలిసి తినేయి అన్నాడు. అన్నయ్యని విడిపించడానికి ఉపాయమేమైనా ఉన్నదేమో అని అతడు ప్రయత్నం చేశాడు. అతడి మాటలలో, చర్యలలో కొంచెం కూడా ఉద్వేగం కనపడలా. అందువల్ల వసుమంతుడు, ఇతడు తత్వజ్ఞుడై ఉంటాడు, లేకపోతే ఇంత స్థైర్యం ధైర్యం ఉండవు, ఇది చిత్తప్రజ్ఞుడి యొక్క లక్షణం, కాబట్టి ఇతడు నా గూఢ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి ఉంటాడు అనుకున్నాడు. ధర్మరాజు కూడా చిత్తప్రజ్ఞుడే. నలుగురు మహాబలవంతులైనటువంటి సోదరులు చచ్చిపడి ఉన్నారు, మృతప్రాయంగా పడి ఉన్నారు ఆ కోనేటి పక్కన. అయినా కూడా స్థైర్యాన్ని కోల్పోలా, నాకు తెలిసిన వరకు జవాబులు చెబుతానన్నాడు ఆ యక్ష ప్రశ్నల ఘట్టం. అట్లాగైతే నాకు పాప విముక్తి కలుగుతుంది అనుకున్నాడు వాడు. ఈ బ్రహ్మరాక్షసుడి నుంచి, ఈ శరీరం నుంచి నాకు విముక్తి కలుగుతుంది అనుకున్నాడు. ఇతడు ఒకవేళ చెప్పలేకపోతే ఎలాగైనా నేను తినేయచ్చు కదా ఇద్దరిని అనుకుని గూఢ ప్రశ్నలను అడిగాడు. అతడు ఆశించినట్లే హేమాంగదుడు ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాడు. శాస్త్రవాదమే అయితే హేమాంగదుడు ఓడిపోయి ఉండేవాడు. హేమాంగదుడు జ్ఞానే, జ్ఞానికి సకల శాస్త్రాలు వచ్చుండాలనేటువంటి నియమం ఎక్కడా లేదుగా. ఒకడు సైన్స్లో పరిజ్ఞానం ఉంటుంది, ఇంకో ఆయనకి ఖగోళ శాస్త్రంలో ఉండొచ్చు. అన్ని శాస్త్రాల్లో అందరికీ పాండిత్యం ఉండదు. ఎందుకని? మానవ జన్మ చాలా తక్కువ స్పాన్ కలిగి ఉంటుంది. జ్ఞాని అనేటువంటి వాడు సర్వజ్ఞుడు కాదు కదా. చూడండి, జ్ఞాని అనేవాడు సర్వజ్ఞుడు, అతడికి అన్ని విషయాలు తెలిసి ఉండవా? తెలిసి ఉండే అవకాశం లేదు. ఆత్మ కంటే అన్యంగా ఏదీ లేదు. ఆత్మ వల్లనే సర్వానికి అస్తిత్వం కలుగుతోంది, జ్ఞానం ఆనందం కలుగుతోంది అని రూఢీగా తెలుసుకోవటమే జ్ఞాని యొక్క సర్వజ్ఞత్వం. అది అంతేగాని అన్ని శాస్త్రాల్లో పాండిత్యం ఉండటం కాదు. అంటే ఏమిటి? ఆత్మ వల్లనే సర్వానికి అస్తిత్వం, జ్ఞానం ఆనందం కలుగుతున్నాయి ఇది అని రూఢిగా ఎవడు తెలుసుకుంటాడో అటువంటి జ్ఞానికి సర్వజ్ఞత్వం ఉంటుంది. వస్తు విశేషాలు, భూత భవిష్యత్ వర్తమానాలు తపస్సిద్ధులైనటువంటి జ్ఞానులకి, వశిష్ఠాది మహర్షులకి కొందరికి తెలిసి ఉండొచ్చు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళందరికీ అటువంటి శక్తులు ఉండాలని నియమం ఎక్కడా లేదు. హేమాంగదుడి వల్ల తత్వోపదేశాన్ని పొందినా వసుమంతుడు అతనికి నమస్కారం చేయలా. హేమాంగదుడే వసుమంతుడికి నమస్కారం చేశాడు. ఎందుకని? వ్యవహారంలో ధర్మమే ప్రమాణం కానీ జ్ఞానం కాదు. అందువల్ల జ్ఞాని అయినటువంటి హేమాంగదుడు జన్మతః బ్రాహ్మణుడైనటువంటి వసుమంతుడికి నమస్కారం చేశాడు, అగ్రజన్ముడు కాబట్టి. అతడు రాజకుమారులను దీవించాడు. గ్రంథం సమాప్తమైంది. మహాత్మఖండంలో దత్తాత్రేయుల వారు సృష్టిక్రమాన్ని చెప్పినప్పుడు పరశురాముడు కొన్ని సందేహాలు అడిగాడు.
ఆయన వాటికి అప్పుడు సమాధానం చెప్పకుండా తర్వాత చెబుతాను ఇప్పుడు చెప్పకూడదు అని కువలుడి యొక్క కథను ఉదహరించాడు. జ్ఞానఖండంలో ఆ ప్రశ్నలకు ఇవి సమాధానాలు అని ఎక్కడా చెప్పబడలా. అయినా కూడా పరశురాముడు వాటిని మళ్ళా అడగల. అంటే ఆయనకు ఉన్నటువంటి సందేహాలన్నీ తీరిపోయినాయి. భగవద్గీత చివరిలో కూడా నష్టో మోహ అంటాడు, నా మోహం నశించింది, నా సందేహాలన్నీ తీరినాయి అని కృష్ణుడితో అర్జునుడు అంటాడు. ఆ సందర్భం ఇది. దేవి త్రిమూర్తులను సృష్టించి బ్రహ్మదేవుణ్ణి జగసృష్టిగా వించు అని ఆదేశించింది. ఆయన చుట్టూ చూశాడు. మొదట అనంతమైన ఆకాశం కనిపించింది. ఆ తర్వాత ఆయన చూస్తూ ఉండగానే పంచభూతాలు పైకి వచ్చినాయి. ఈ భూతాలు అప్పటికే సిద్ధమై ఉంటే వాటిని సృష్టించింది ఎవరు? సిద్ధములైనటువంటి ఈ భూతాలు మొదట బ్రహ్మదేవుడికి ఎందుకు కనపడలేదు? భూత సృష్టికి పూర్వమే త్రిమూర్తులకు దేహాలు ఏ విధంగా వచ్చినాయి? బ్రహ్మదేవుడితో బ్రహ్మ అమ్మవారితో మాట్లాడటానికి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి ఆయన అడిగిన సందేహాలు. వాటికి సమాధానాలు మనం ఈ విధంగా గ్రహించవచ్చు. దేవి త్రిమూర్తులను అపంచీకృతములైనటువంటి సూక్ష్మభూతాలతో సృష్టించి ఉంటుంది. ఆ మూడు శరీరాలు కాకుండా తక్కినదంతా కూడా ఆకాశ మాత్రంగా సర్వవ్యాపకమై ఉండింది. సూక్ష్మభూతాల సృష్టితో త్రిమూర్తులలో శబ్దమే కాకుండా ఇంద్రియ వ్యాపారం కూడా ప్రారంభమైంది. అందువల్లనే వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించి తపస్సు చేయటానికి సంభవమైంది. ఆ తర్వాత బ్రహ్మ సృష్టి చేయదలుచుకుని చుట్టూ చూడగానే సూక్ష్మభూతాలలో చలనం ప్రారంభమై అవి పరస్పర సమ్మేళనమైనటువంటి స్థూలభూతాలుగా రూపొందినవి. స్థూలం అంటే బయటికి కనిపించే. ఆ స్థూలభూతాలతో ఆయన జగత్తును సృష్టించాడు. కాబట్టి స్థూలభూతాలు బ్రహ్మ యొక్క వీక్షణ మాత్రం చేత సిద్ధములైనవి, అంతకు పూర్వం లేవు. అందువల్లనే ఆయనకు అవి మొట్టమొదట కనపడాల. ఆయనే వాటి కర్త. సృష్టి యొక్క ఆరంభంలో ఆ దేవి చైతన్య స్వరూపిణి అయి ప్రకాశిస్తూ ఉన్నది. అప్పుడు ఆమె ఒక్కతే ఉంది, ఇతరం ఏదీ లేదు. అలా ఉన్నటువంటి ఈ శక్తి తనకు ఉన్నటువంటి స్వతంత్రం చేత సృష్టి చేయటానికి ఉన్ముఖురాలు కాగానే కావా ఇచ్చగలిగింది ఆమెలో అని దత్తగురువు చెప్పాడు. దేవి చైతన్య రూపిణిగా ఉన్నది అంటే చైతన్యం ఒక్కటే ఉన్నది అన్నమాట. చైతన్యమే బ్రహ్మము లేదా ఆత్మ, రెండో వస్తువు లేకుండా బ్రహ్మం ఒక్కటే మొదట ఉన్నది అని వేదం కూడా చెప్పింది. ఒకటిగా ఉన్నటువంటి వస్తువు నుండి రెండోది ఏ విధంగా పుడుతుంది? ఆత్మ నుండి ఆకాశం పుట్టింది అన్నప్పుడు ఆకాశం అంతకు పూర్వం అవ్యక్తంగా ఉండి అప్పుడు ప్రకాశించిందా, లేకపోతే కొత్తగా పుట్టిందా? అది అంతకు పూర్వం లేదా అప్పుడు పుట్టింది అనేటువంటి మాట శాస్త్ర విరుద్ధం కదా. ఆ భావం నుండి లేక శూన్యం అభావం నుండి లేదా శూన్యం నుండి వస్తువు పుట్టదు కదా. ఏ థింగ్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఉన్నది నశించదు, లేనిది పుట్టదు. నాసతో విద్యతే భావో, నా భావో విద్యతే సతః, అది కదా ఉపనిషత్ వాక్యం. అట్లాగైతే ఆకాశం అంతకుముందే ఉండి సృష్టి యొక్క ఆరంభంలో ప్రకాశించింది అని చెప్పాలి. అలాగైతే ఆత్మ అద్వితీయంగా ఒక్కటిగా ఉన్నదని చెప్పడం కుదరదు కదా. కాబట్టి ఆత్మ అనేది ఒక్కటే ఉంది, ఆకాశం దానితో సమానమైనటువంటి రెండో వస్తువు కాదు. అది అద్దంలో ప్రతిబింబంలాగా ఆత్మలోనే తోస్తూ ఉన్నది. ప్రతిబింబం అద్దం కంటే భిన్నంగా ఒక వస్తువు ఏ విధంగా కాదో అదేవిధంగా ఆకాశం కూడా ఆత్మ కంటే భిన్నంగా వేరొక వస్తువు కాదు. ఆకాశానికే వస్తుత్వం లేకపోతే దాని నుండి పుట్టినట్లుగా తోస్తూ ఉన్నటువంటి తక్కినటువంటి భూతాలకి, వాటి గుణాలకి, కార్యాలకి వస్తుతత్వం సంభవమే కాదు కదా. వస్తుతత్వం అంటే రియాలిటీ. ఇంద్రజాలంలో చెట్టు యథార్థమైనటువంటి వస్తువు కానప్పుడు దానిలో కనిపించే ఆకులు, కొమ్మలు, పూలు, పండ్లు అన్నీ కూడా మిథ్యే కదా. కాబట్టి ఆత్మ ఒక్కటే ఉంది,
అదే దృక్కు, దానిలోనే జగద్రూపమైనటువంటి దృశ్యమంతా కూడా భాషిస్తూ ఉన్నది. ఎన్ని ప్రతిబింబాలు ఏ విధంగా మారుతున్నా అద్దంలో ఏ విధంగా మార్పు ఉండదో, దృశ్యమానమైనటువంటి జగత్తు ఏ విధంగా మారుతూ ఉన్నా కూడా దృక్కు అనేది మారదు. ఆ దృక్కు లేదా ఆత్మ మనలో నేను అని స్ఫురిస్తూ ఉన్నటువంటి చైతన్యం. ఆ చైతన్యంలో తన యందు ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి జగత్తుతో సంసారంతో ఎప్పుడు కూడా ఎటువంటి సంబంధం లేదు. అందువల్ల మన యొక్క ఆత్మ నిత్యశుద్ధం, నిత్యముక్తం, అది ఎప్పుడు కూడా సంసారం చేత బద్ధం కాదు. నేను సంసారం చేత బద్ధుణ్ణై ఉన్నాను, ఇంకా ముక్తుణ్ణి కాలేదు అని అనుకోవటమే అజ్ఞానం. నేను ఎప్పుడు కూడా బద్ధుణ్ణి కాను, ఎల్లప్పుడూ నేను ముక్తుణ్ణే, ఆనందమే నా యొక్క స్వస్వరూపం అని రూఢంగా తెలుసుకుని ఆ స్థితిలో ఉండటమే జీవన్ముక్తి. ఇదే సకల శాస్త్రానికి సారం. తాను మార్పు పొందకుండా తన యందు జగత్తును భాషింపజేస్తూ ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తియే దాని యొక్క స్వాతంత్ర్యం. జగత్తు చేత ఎప్పుడు కూడా కొంచెం కూడా ప్రభావితం కాకుండా ఉండటమే ఆత్మకు ఉన్నటువంటి స్వాతంత్ర్యం. ఆత్మయే త్రిపుర, ఆ త్రిపురయే హ్రీం. ఇది కౌండిన్య గోత్రోద్భవుడైనటువంటి ఆపస్తంభ సూత్ర అవలంబాష అయినటువంటి శ్రీ పోలూరి నరసాంబ నారాయణామాచ్య పుత్రుడు అయినటువంటి హనుమ జానకీ శర్మ గారి చేత రచించబడినటువంటి ఈ బాలప్రియ వ్యాఖ్యాన సమేతమైనటువంటి త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం సమాప్తం. నా అదృష్టం ఏంటంటే నేను కూడా ఆ కౌండిన్యస గోత్రోద్భవుండే, ఈ రచయిత కూడా మా గోత్రీకుడే, అంటే మాకు సోదరతుల్యుడు మహాత్ముడు. మరి ఈ అవకాశం జగన్మాత నాకు అనుగ్రహించింది. జగన్మాత యొక్క దివ్యానుగ్రహంతో, నా ఆరాధ్య దైవం అనేటువంటి రామచంద్ర ప్రభువు యొక్క కృపతోటి నేను ఈ 20 రోజులుగా సుమారుగా 20 గంటలు 10 నిమిషాలు అటు ఇటుగా ఈ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారాన్ని మీతో పంచుకునే భాగ్యం నాకు కలిగింది. అత్యంత శ్రద్ధతోటి, భక్తితోటి, వైరాగ్యంతో ఎవరైతే ఈ ప్రవచనాలని శ్రవణం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ త్రిపుర సుందరీదేవి అనుగ్రహపూర్వమైనటువంటి అమృతమయమైనటువంటి తన యొక్క కరుణని మనందరి మీద ప్రసరింపజేయాలి అని మీదు మిక్కిలి ఈ గ్రంథాన్ని నాకు బహుకరించినటువంటి మా మిత్రులు శ్రీ ఉరుమ నాగేంద్ర వరప్రసాద్ గారికి కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వ్యక్తపరుచుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రః అపుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాస్వధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. హరిః ఓం తత్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.